Javier's name is Harika. Name is Ravindra Suri. Welcome to Top Charchan. Big Boss. Okay, Big Boss. జరిగిపోయి రెండో రోజు అవుతుంది. అయితే ఫస్ట్ రోజు జరిగిన దాంట్లో చూసారుగా, ఫస్ట్ రోజు కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు, షో మీకు ఎలా అనిపించింది ప్రేక్షకులకు ఒకసారి మనం చెప్తే. అఫ్కోర్స్ వాళ్ళు చూశారు, బట్ మనకు ఎలా అనిపించింది? సో వాళ్ళతో పాటు మనం కూడా చూసాం కాబట్టి వాళ్ళతో వాళ్ళు ఏమనుకుంటున్నారో అనేది మనకు చెప్పలేం కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు దాంతో ఏకీభవించవచ్చు. సో ఓకే, సో ఫస్ట్ నాగార్జున గారు హౌస్లోకి వెళ్ళడం, సో అంత అందరు చేసినట్టే చేశారు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడం మాత్రం నాకు బాగా నచ్చింది సార్. ఫస్ట్ ముగ్గురు ఎవరు రావాలో మీరే సెలెక్ట్ చేయండి అని నాగార్జున గారికి టాస్క్ ఇవ్వడం నాకైతే చాలా బాగా నచ్చింది. పాపం నాగార్జున గారు, అంటే ఇది నిజంగా కొత్తది, బాగుంది బాగుంది. అండ్ నాగార్జున గారు కొంచెం అబ్బా నా మీద ఎందుకు ఇలాంటి బాధ్యతలు పెడుతున్నారు అని సెటైర్లు వేయడం, దానికి బిగ్ బాస్ ఏం సమాధానం చెప్పకపోవడం, అదే అదొకటి నాకు ఫన్నీగా అనిపించింది. అంటే రెగ్యులర్ గా మనం చూసిన ఈ రెండు సీజన్ల కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్. అవును, ఇది డిఫరెంట్ ఉంది, డెఫినెట్ గా డిఫరెంట్ అని చెప్పొచ్చు. సో చెప్పండి. అలాగే ఫస్ట్ రాగానే ముగ్గురు వాళ్ళ వాళ్ళనే నామినేట్ చేయడం, అసలు ఏ కారణం లేకుండా ఫస్ట్ రోజే నామినేట్ చేయడం నిజంగా వాళ్ళకు కూడా తెలియదు. పాపం ఎందుకు, అసలు ఎందుకు జరిగింది, ఏంటి? నిజంగా నేను కూడా షాక్ అయినా, అసలు ఏంటి, ఏం జరిగింది ఈరోజు? ఆ ప్రశ్నలకు జనరల్గా ఏంటంటే ఏదైనా యాటిట్యూడ్ టైప్లు ఉంటుంది, అంటే ఆప్టిట్యూడ్ అంటాం కదా మనం, అంటే మామూలుగా బ్యాంక్ ఎగ్జామ్స్ అవి రాస్తుంటాం కదా, అన్ని క్వశ్చన్లు సమానంగా కరెక్టే అనిపిస్తుంది. వాళ్ళకి పాపం ఏది చెప్పాలో తెలవలే, ఏదో ఒకటి చెప్పాలి కదా అనుకుని చెప్పినట్టున్నారు. అసలు ఇది నామినేషన్ ప్రక్రియ అనేది తెలియదు. ఊరికి నేను నా గురించి ఏదైనా ఫన్నీ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు అనుకోని పాపం వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన సమాధానం చెప్పారు. అదే దీనికని తెలుసుంటే కొంచెం కేర్ఫుల్గా ఇంకా ప్రిపేర్గా లేరు సార్. అదే వాళ్ళనే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న ముగ్గురు ఉన్నారో, ముగ్గురి నుంచి మీకు కరెక్ట్ చెప్పలేదనిపించిన వాళ్ళనా, మరి ఏంటా నా ఆరుగురు పేర్లు చెప్పమనగానే చెప్పారు. అది ఎందుకు చెప్పారు అనేది పాపం అవతల వాళ్ళకి అర్థం అవ్వట్లే. వీళ్ళకి అర్థమైందంటే ఈమె శివజ్యోతి చెప్పింది, కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే అంటే ఆమెదనిగా, అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్ చదివినప్పుడు ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అయితే బాగుంటుంది. అంటే ఈమె అనుకోవడం కాదు, బిగ్ బాస్ ఈ ఆన్సర్ అనుకుని ఉంటాడు అన్న కాన్సెప్ట్లో ఆమె చూసింది. చూసి ఆ బిగ్ బాస్ అనుకున్న దానికి దగ్గరలో లేని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పిందని నేను అనుకుంటున్నాను. నాకైతే అదైతే పర్సనల్గా నచ్చలేదు. కరెక్ట్ కాదు, అది నా పర్సెప్షన్ ఒకటి ఉండొచ్చు. మీ దాంట్లో ఆహా ఓకే, పాపం వాళ్ళ ఆలోచన తగ్గట్టు వాళ్ళు వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ నాకు ఉండొచ్చు. అంటే ఒక కంటెస్టెంట్ ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్లు బేస్ చేసుకొని నామినేట్ చేయడం అనేది మాత్రం నాకు పర్సనల్గా నచ్చలేదు. అది గేమ్ అంతే, గేమ్ నచ్చలేదు. అంటే గేమ్లో అది కూడా ఒక ఇది కాబట్టి చేశారు అంతే, దాన్ని మనం నామినేట్ చేయాలి కాబట్టి ఈ ప్రక్రియతోటి వాళ్ళు స్టార్ట్ చేశారు. నాకు తెలిసి అయితే ఇది నామినేట్ ఉండకపోవచ్చు సెకండరీ, ఈ రోజు తెలుస్తుంది కదా. ఎందుకంటే ఫస్ట్నే అలా చెప్పడం అంటే ఒక రకంగా ఆట మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇది అయి ఉండొచ్చు, సీరియస్నెస్ రావడానికి. వాళ్ళు ఇప్పుడు మనంతో పాటు అందులో ఉన్న వాళ్ళు కూడా షాక్గా అసలు ఏం జరగబోతుంది, ఏం చేస్తే ఏం జరుగుద్దో అన్న సెన్స్ తోటి వాళ్ళకి నెక్స్ట్ నుంచి కొంచెం సెటరైట్ అవుతారు, కేర్ఫుల్గా ఉంటారన్న కాన్సెప్ట్లో పోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఏం లేదు అక్కడ చెప్పడానికి, వాళ్ళు ఆటోమేటిక్గా ఒక్క మాటతోటి వాళ్ళని నామినేట్ చేసేసే అంత అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం ఆడారని అంతే కదా సరిపోతుంది. అసలు వాళ్ళకి ఇంక పరిచయాలు కూడా సరిగా లేనప్పుడే వాళ్ళకి అవతల వాళ్ళ గురించి ఏమనుకుంటారో అని చెప్పడం అనేది అయితే ఉండదు. బట్ నాకు తెలిసి ఏంటంటే ఇది బిగ్ బాస్ స్ట్రాటజీ. అంటే బిగ్ బాస్ అనే ఒక వ్యక్తి వీళ్ళని ఒక టెన్షన్లకు గురి చేయాలి, చూసే వాళ్ళని కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయాలి. అంటే ఏదో ఒకటి లేకపోతే ఇప్పుడు మనం ఇప్పుడు సినిమా చూస్తున్నాం, ఒక హారర్ సినిమాను లేకపోతే ఒక థ్రిల్లర్ చూసేటప్పుడు ఓపెనింగ్లో ఏదో ఒకటి ఎవడో చంపేశాడు, ఎందుకు చంపి కట్ చేస్తే పేర్లు పడుతుంటాయి. అంటే చూసేవాడు ఎంతసేపటికి అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు లాస్ట్ దాకా కూర్చొని ఉంటాడు. అదొక సినిమాని రన్ చేసే ఒక స్క్రీన్ ప్లే అది. అలాగే బిగ్ బాస్ కూడా మంచి స్క్రీన్ ప్లే తయారు చేసిందని నేను అనుకుంటున్నాను. మంచి చాలా బాగుంది అది. ఎందుకంటే నాకు వాస్తవం చెప్పాలంటే అది అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం టెన్షనే. లాస్ట్కి వచ్చేసరికి సిప్లిగంజ్ని టెన్షన్ పెట్టేసి ఫ్రీజ్ చేశాడు. అది రేపటి వరకు మనకి తెలియదు అంటే, ఎందుకంటే అది ప్రోమోలో చూపించాడు. అంటే సిప్లిగంజ్ రాహుల్ సిప్లిగంజ్ అవుతాడా, ఎలిమినేట్ చేస్తారా ఏంటి కొంపదేసి, ఎట్లా చేస్తారు, చేయరు. కానీ ఒక ఇంట్రెస్టింగ్, ఒక క్యూరియాసిటీ, ఒక ఆట మీద చూసే వరకు ఏదో ఊరికి చూస్తున్నాం కదా అన్నట్టు కాకుండా అందుకనే నాకు తెలిసి ఇట్స్ ఎ గుడ్ స్క్రీన్ ప్లే. అది ఒకవేళ నీ అనుకున్నది కనుక అదే అయితే మాత్రం చాలా బాగా చేసినట్టు. ఎందుకంటే ఆట చూసేవాళ్ళు ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు చెప్పాను కదా ఉదాహరణకి సినిమా, సినిమాని చూసేటప్పుడు
క్యాజువల్గా మొదలయ్యే సినిమాలు వేరే ఉంటాయి, శేఖర్ కమ్ముల సినిమా లాగా అలా వెళ్ళిపోతుంటాయి. అలా కాకుండా రామ్ గోపాల్ సినిమా ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ స్టార్ట్ చేయడంతో ఏదో ఒక ఒక ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక హత్య చేయడమా లేకపోతే ఇంకేం చేయడమో చేసేసి సింపుల్గా డిజాల్వ్ చేసేసి టైటిల్ చేసేస్తుంటాడు. అంటే ఇక ఆడియన్ ఏం చేస్తాడంటే ఆ ముందు జరిగిన ఇన్సిడెంట్ మీదనే ఉంటాడు, వీడు దీన్ని ఎక్కడనో లింక్ చేస్తాడు, ఎక్కడ లింక్ చేస్తాడు, దీనికి జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అదొక ఇంట్రెస్టింగ్. సో అందుకనే రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అయ్యాడు. సో నాకు తెలిసి బిగ్ బాస్ కూడా అదే స్క్రీన్ ప్లేని ఫాలో అవుతుందని నేను అనుకుంటున్నాను. అదే సో అలా. సో ఇవి ఈ నామినేషన్ ఇవన్నీ పక్కన పెడితే ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అనిపించింది మాత్రం నాకు బాబా భాస్కర్ గారు బాగా ఎంటర్టైనింగ్. అసలు ఆయన డైలాగులు తన చేత జాఫర్ గారి చేత ఎక్సర్సైజ్ చేయించడం, మన మెయిన్ మోట ఏం లేదా బట్ 20 డేస్ లో పొట్ట గారికి చాలా బాగుంది. వాళ్ళిద్దరి ఇది ఎందుకంటే అక్కడ కూర్చోబెట్టి పక్కన చిలకలను చూపించి మీరు పెళ్లి కాక ముందు కూడా మీ మీ ఆవిడ మీరు అలాగే ఉంటారు కదా అనడం కొంచెం అదే. అంటే చెప్పాను కదా ఇప్పుడు జస్ట్ మనం బిగ్ బాస్ని చూసే గంటన్నర ఒక సినిమా అనుకుంటే దాంట్లో ఇది ఒక కామెడీ క్యారెక్టర్ అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఎందుకంటే ఇది కూడా ఉండాలి, మాల్ మసాలాలతో పాటు కామెడీ ఉంటేనే సినిమా నడుస్తుంది. అలాగే వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు నిజంగా. ఆ ఒక 10 నిమిషాల సేపు చూపించి వాళ్ళని ఎందుకనే బిగ్ బాస్ కూడా వాళ్ళనే చూపించాడు, వేరే ఎవరిని చూపించలేదు. అంతసేపు వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు, అటు నడిచాడు ఇటు నడిచాడు. ప్లస్ అతను బాబా భాస్కర్ జనరల్గా కూడా అతను మొత్తం కొరియోగ్రాఫర్ అయినా కామెడీ చేస్తున్నాడు. స్టేజ్ మీద కూడా ఎన్నో మనం టీవీ షోలు చూసాం, వాటిలో కూడా కామెడీ చేసేవాడు. సో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. తనకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు అసలు, అంటే తన కోసమే షో చూసే వాళ్ళు కూడా బొచ్చడం మంది ఉన్నారు. సో ఇలాగా శ్రీముఖి కూడా తన ఎనర్జీని ఎక్కడ లూజ్ చేసుకోకుండా చక్కగా గట్టి గట్టిగా అరవడం. అది నాకు తెలిసి శ్రీముఖి నిజంగా బయట మన టీవీలో చూసిన శ్రీముఖి ఇక్కడ చూసిన శ్రీముఖి కొంచెం నాకు తగ్గింది అనిపించింది. ఎందుకంటే ఆ బయట ఉన్నప్పుడు అని అరిచేది, అంటే ఆ అరుపు ఒక ఆమెకి అది ఒక ఆమె సిగ్నేచర్ అనుకోవాలి దాన్ని. అలాగా ఇక్కడ కొంచెం తగ్గించింది, అంత లేదు అక్కడ ఒక్క దగ్గర ఇక్కడ. అది అందుకనే అంటున్నా ఒక కన్ను ఒకటి ఎప్పుడు మన మీద ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్నెస్ మేబీ తగ్గుండొచ్చు, కానీ ఫోన్ రోజులు అయితే పెంచుతొచ్చు ఆ నమ్మకం అయితే మనం. అదే అదే అంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ పాయింట్ కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసి ఉండాలని లేదు. తెలిసి ఉన్నప్పుడు వచ్చే వేరే ఉంటుంది, తెలియకుండా వచ్చేది వేరే ఉంటుంది కాబట్టి. సో అది సో హేమ గారి ఆనందం కూడా సూపర్ అనిపించింది సార్, అందరు హేమకి అని పిలుస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఎమోషన్ అయిపోయింది అక్కడ కొంచెం. కాకపోతే కొంచెం ఇంకా టెన్షన్ పడుతున్నారు అని అంటే అయితే డెఫినెట్ గా చెప్తున్నాం కదా ఫస్ట్ డే కదా. అందరికంటే కూడా హేమ గారు కొద్దిగా ఒక టెన్షన్ జోన్ లో ఇంకా పూర్తి కంఫర్ట్ జోన్ లోకి వచ్చినట్టు అయితే నాకు పర్సనల్ గా అనిపించింది. మిగతా వాళ్ళందరూ కంఫర్ట్ అయిపోయారు సీరియస్ గా ఆడడం లేకపోతే వాళ్ళ అంతా నాకు బాగానే అనిపించింది. ఆమె ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరిలో కంటే కూడా కొంచెం ఆమె పెద్ద, ఆమె సీనియర్ అన్నట్టుగానే పాపం ఫస్ట్ దాంట్లో మానిటర్గా ఆమెకి ఇవ్వడం కూడా ఒక రకంగా మంచిదే అనిపించింది. అండ్ ఒక తల్లిలాగా చక్కగా అందరికి పట్టి పెట్టడం, అలా ఆమె కూడా ఫీల్ అయిపోయింది. అంటే నన్ను ఒక ఇదిగా నేను ఎప్పుడు కూడా ఇంతమంది మధ్యలో నేను ఉండలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇంతమందిలో నేను ఉండలేదు ఎప్పుడు. సో ఇక్కడ నాకు ఎవరితో చేసుకోలేదు అన్నది కొంచెం ఎమోషనల్గా కూడా టచ్ ఇచ్చింది, బాగుంది అది. అట్ ద సేమ్ టైం ఇంకేమైందంటే అందరిని ఇలా చూసినా కానీ నాకు కొంతవరకు ఫస్ట్ ఎపిసోడ్లో మహేష్ విట్ అనే ఆర్టిస్ట్ని అసలు చూపించలేదు. మరి అంటే ఆ ప్లేస్ లేదా అంటే టైం లేదా లేదంటే తను రాలేదా తెలియదు, కానీ అందరిలో కలిసి ఉన్నట్టు కూడా ఎక్కడ కనపడలేదు. ఇంకోటి కూడా నాకు చాలా తగ్గింది అనిపించింది ఏంటంటే అంతకుముందు 2లో కానీ 1లో కానీ మార్నింగ్ అయిందంటే ఒక జోష్ ఉన్న సాంగ్, ఒక ఊపున్న సాంగ్ పెట్టేవారు అందరు లేచి అసలు ఆ పాటలోనే బెడ్షీట్ అలా తీసుకుంటూ ఎగురుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది. ఇక్కడ ఏదో నాకు అది లోపించింది అనిపించింది లేచిన తర్వాత ఒక గంటకి అంటే, కానీ ఆ పాట కూడా అంత ఇంట్రెస్ట్ అంత ఊపు లేదు. దాంతోపాటు నాకు తెలిసి పోయినసారి ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నవాళ్ళేమో అనిపించింది దీన్ని బట్టి. అంటే మరి వాళ్ళు పాట వేయకపోవడం వల్ల వచ్చిన ఆలోచన ఇది లేకపోతే తెలియదు, కానీ ఇది కూడా ఒక మైనస్ అనిపించింది నాకు. చెప్పలేము మరి ఏంటో వాళ్ళ స్ట్రాటజీ తెలియదు. మళ్ళీ ఇంకొకటి కూడా మీరు గమనించినట్టయితే లైక్ లైట్స్ వెలిగిన తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు పడుకున్నా కుక్కలు అరవలేదు, అంటే వాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారా అని అడగడం పడుకున్నారని చెప్పినా కుక్కలు అంటే కదా ఎందుకులే అని బిగ్ బాస్ వదిలేసారు. అంటే ఈసారి మరి కుక్కలు పెట్టారా ఇంకేం పెట్టారో తెలియదు, కానీ ఈసారి కుక్కలు మాత్రం మీరు అన్నట్టు అరవలేదు. కుక్కలే ఉంటాయి సార్ జనరల్ గా, ఎందుకంటే ఆ సౌండ్ కి అలవాటు పడింది. చెప్పాను కదా ఇంతకుముందు చెప్పాను మనం మాట్లాడుకున్నట్లయితే డెవలప్మెంట్
ఇప్పుడు సేమ్ ప్రతిసారి కుక్కలు అన్నప్పుడు ఏమైందంటే చూసేవారు కూడా మనం అప్పుడెప్పుడు చూసాం కదా అదేనా అన్న ఫీలింగ్ లేకుండా ఉండడం కోసం చేంజ్ చేయొచ్చు. పోలీస్ ఐరన్ కానీ ఏదో అంటే కుక్కలు కాకపోతే నక్కలు పెట్టుండొచ్చు ఇంకేదైనా పెట్టిన బట్ ఏంటంటే డెఫినెట్గా చేంజ్ అయితే ఉండాలి. సేమ్ అదే పెట్టడం వల్ల వాస్తవం చెప్పాలంటే రొటీన్ ఫీల్ అది అంటే చూసే ఆ ప్రేక్షకుడు డెఫినెట్గా రొటీన్ ఫీల్ అవుతాడు. సో కాబట్టి డెఫినెట్గా నాకు తెలిసి ది ప్లేస్లో వేరేది పెట్టుండొచ్చు అంటే జస్ట్ అలారం లాంటిదో లేదంటే ఇంకా మీరు అన్నట్టు మరి కుక్కల బదులు నక్కలను ఇంకా ఏదో పోలీస్ ఏదో ఒకటి డిఫరెంట్ సౌండ్ అంతా పెడతారు ఎందుకంటే సేమ్ అయితే ఉంచారు నాకు తెలిసి. ఎందుకంటే దీనివల్ల లాస్ట్ టైం ఏమైందంటే ఈ కుక్కల అర్పుడు వల్ల అలా కాకుండా రెండు మూడు సార్లు మన కౌశల్ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు తిట్టుకున్నారు అలా కుక్కల్లాగా మీద పడతారని కుక్కల్లాగా మనం మమ్మల్ని లేపిన కుక్కల్లా అరుస్తున్నారన్న ఒక ఇది వచ్చేసింది. సో కాబట్టి అదొక బ్యాడ్ వాయిస్ కూడా వచ్చింది కాబట్టి బహుశా మరి దాన్ని మనం మార్చడానికి ట్రై చేస్తుండొచ్చు. మంచి యాంగిల్ చూసారు అంటే అనిపించింది నాకు ఎందుకంటే ఇంకా. సో కపుల్ గా వెళ్ళిన వితిక షేరు అండ్ వరుణ్ ని మనం తీసుకుంటే వితిక చాలా యాక్టివ్ గా కనిపించింది సార్. అంటే ఆ అమ్మాయి అక్కడ యాక్టివే కాకుండా ఫస్ట్ రోజు అంటే ఆ వెల్కమ్ చెప్పిన టైంలోనే అక్కడ జనరల్ గా ఎవరైనా కానీ లాస్ట్లో నాగార్జున గారు మంచి క్వశ్చన్ అడిగారు లాస్ట్లో మీ ఇద్దరే మిగిలారు అప్పుడు మీకు మీరు ఎలా మీరు ఎవరిని కావాలనుకుంటారు ఎవరికి అని అంటే సింపుల్గా చెప్పొచ్చు ఆమె ఈ మీ ఇద్దరం కదండి మా నాకు వచ్చిన తనకే తనకు వచ్చిన నాదే కదా తనకి ఇచ్చేస్తానండి అని ఉంటే ఆ అమ్మాయి పాపం ఎక్కడో ఉండేది. అఫ్కోర్స్ అది ఆమె ఇది కానీ ఆమె ఏమన్నా లేదు లేదు ఇక్కడ దాకా ఆడాను కాబట్టి నాది నాకే రావాలి నేను అతను ఓడిస్తానన్నది. సో అది కొంచెం ఒక రకంగా చెప్పాలంటే నాకెందుకో ఇబ్బందిగానే అనిపించింది. ఇమీడియట్గా పాపం అతను సైలెంట్గా తను మాత్రం ఆమె గెలిచిన నాకే అండి అని ఈమె చెప్పాల్సింది తను చెప్పాడు నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది అది? నాకు కూడా కొంచెం ఆ ఫీలింగే కలిగింది కానీ ఆమె అంత కాన్ఫిడెంట్గా ఉంది. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా నాకు తెలిసి ఆ టైంలో అతను అడిగే జనాలంతా చూస్తున్నారు ఇప్పుడు మనకు కావాల్సింది మనము మనం ఎలా ఉన్నావా సరే నీ నువ్వు అలా జనాలు ఎక్స్పెక్ట్ చేసింది లైక్ వాళ్ళు చేస్తే ఇంకా బిగ్ బాస్ ఎందుకు అవుద్ది అది ఒక రియాలిటీ షో. బిగ్ బాస్ లో పోయిన తర్వాత వేరు కూడా సార్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి జనరల్ ఆడమని అదే అంటే భర్త గెలిపే నా గెలుపు అని చెప్తారు జనరల్ గా ఆమె డిఫరెంట్ గా చెప్పడమే అక్కడ అయితే మీరు అన్నారు కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత తను ఎలా ఉంది అని అన్నారు కాబట్టి ఇక్కడ కనిపించిపోయింది ఆమె ఏందనేది అని నేను చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఓపెనింగ్ లోనే లోపలికి ఎంటర్ అవుతూనే కనిపించింది ఆమె ఏందో అంటే అక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి సార్ అక్కడ వాళ్ళిద్దరిలో డెసిషన్ మేకింగ్ ఆ అమ్మాయిదే అయ్యి ఉండొచ్చు. సింపుల్ గా తెలిసిపోయింది ఆడ అక్కడ తెలిసిపోతుంది ఎందుకు అక్కడ బెడ్ దగ్గర కూడా గొడవ పడ్డారు కదా అంటారు చివరికి ఈవిడే కాంప్రమైజ్ అయింది మీరు గమనించారా లేదా నాకు తెలియదు. కాంప్రమైజ్ కాలే పడుకున్నారు కాంప్రమైజ్ కాలే గమనించండి వరుణ్ సందేశ్ అతను కోరుకున్న ప్లేస్ లోనే పడుకున్నారు మీరు గమనించండి ఫైనల్ గా అతనే గెలిచిందంటారు. అది ఏదైనా మేల్ డామినేటెడ్ సొసైటీ మనం ఏం చేయాలి అండ్ కంటెస్టెంట్స్ విషయంలో కూడా 15 మందిలో 8 మంది మగవాళ్ళు 7 మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు. అవునా 8 మంది ఉన్నారా మొత్తం 15 మెంబర్స్ లో 8 మెంబర్స్ ఆర్ మేల్స్ అండ్ 7 మెంబర్స్ ఆర్ ఫీమేల్స్. ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా సార్ మీ డామినేషన్ ఎంత ఉందో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రముఖంగా దాన్ని స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సరే ఏదేమైనా ఇన్ని ఫస్ట్ రోజు అయిపోయింది అనుకుందాం. ఒక నామినేషన్ కి మాత్రం చాలా లైక్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇవాళ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తారేమో. నాకైతే మీరు అన్నట్టు రాహుల్ సిప్లిగంజ్ దగ్గర ఫ్రీజ్ చేశారు కాబట్టి అతన్ని కాకుండా ఇంకెవరినైనా నామినేట్ చేస్తారేమో అనేది నా ఫీలింగ్. ఓకే సో ఇదండి Season 3 Day 1 హైలైట్స్ చూస్తూనే ఉండండి. Top Charcha on Big Boss. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.